హలో నమస్తే. ఇప్పటి వరకు మనం కేజీఎఫ్ చాప్టర్ 2 అండ్ RRR లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీస్ చూసాం. కానీ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీస్ ఏంటో మీకు తెలుసా? నెక్స్ట్ 2 ఇయర్స్లో వచ్చే మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఏంటో చూద్దాం. బ్రహ్మాస్త్ర, ఈ మూవీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ హార్డ్ వర్క్ తర్వాత రిలీజ్ అవుతుంది. మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాలీవుడ్ వాళ్ళకి. ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 500 crores. ఈ టైంలో రికవర్ అవ్వడం చాలా కష్టం, కానీ మూవీ బాగుంటే ఈజీగా కవర్ చేయొచ్చు. ఈ మూవీని ట్రిలాజీ లాగా తీద్దామని ప్లాన్. పార్ట్ 1 హిట్ అయితేనే దే విల్ గో ఫర్ పార్ట్ 2 అనుకుంటా. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే ఇక బాలీవుడ్ మూవీస్ హిట్ అండ్ బడ్జెట్ రికవర్ అవ్వడం చాలా కష్టం అనుకుంటా. మూవీలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, లైక్ రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, నాగార్జున, మోని రాయ్ అండ్ ఎస్ఆర్కే ది స్పెషల్ కేమియో కూడా ఉంది మూవీలో. డైరెక్టెడ్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయాన్ ముఖర్జీ. మూవీ 9th September రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మూవీ స్టోరీ ఏమో కానీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగుంది. పొన్నియన్ సెల్వన్, మణిరత్నం గారి మోస్ట్ అంబీషియస్ ప్రాజెక్ట్. చాలా కష్టపడి చాలాసార్లు కాస్ట్ అండ్ క్రూ చేంజ్ చేసి చాలాసార్లు డిలే అయిన తర్వాత రిలీజ్ అవుతుంది ఈ మూవీ. మూవీ ట్రైలర్ చాలామందికి నచ్చింది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. స్టారింగ్ విక్రమ్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష. మూవీ రిలీజింగ్ ఆన్ 30 September. చూడాలి ఈ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. నాకైతే అంత హైప్ కనిపిస్తలే మూవీకి, బట్ పాజిటివ్ రివ్యూస్ వస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏజెంట్, ఈ మూవీ నుంచి నాకైతే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ మొన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది మూవీ పైన. ఆ టీజర్లో నిఖిల్ని డిఫరెంట్ అండ్ యాక్షన్ అవతార్లో చూసాం. ఆ డ్యాన్స్ చేస్తూ ఫైట్ చేసే సీన్ మూవీలో ఉండకపోతే చాలు, అస్సలు నచ్చలే. డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. ఆది పురుష్, ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ రామాయణం పైన తీస్తున్నారు. ప్రభాస్ యాజ్ రాఘవ్, కృతి సినాన్ యాజ్ సీత, సన్నీ సింగ్ యాజ్ లక్ష్మణ్. డైరెక్టెడ్ బై ఓం రౌత్. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన తానాజీ మూవీకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది. మూవీ షూటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 9 months అవుతుంది. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రాకముంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ 250 crores తీసుకుంది. మూవీని 3D షూట్ చేశారు అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి ఇంకా టైం పట్టొచ్చు. ఒక్కసారి ఈ మూవీస్ ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ విజువల్స్కి పిచ్చువల్లం అయిపోతాం కావచ్చు. మూవీ ప్రమోషన్స్ అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ కావచ్చు. ఆది పురుష్ రిలీజింగ్ ఆన్ 12th January 2023. మూవీ మన ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ అండ్ కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దిస్. పఠాన్, షారూఖ్ ఖాన్కి హిట్ మూవీ పడి చాలా ఇయర్స్ అవుతుంది అండ్ పఠాన్ మూవీతో ఎస్ఆర్కే మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. మూవీలో జాన్ అండ్ దీపికా కూడా ఉన్నారు విత్ సల్మాన్ ఖాన్ ఎక్స్టెండెడ్ కేమియో. మూవీ షూటింగ్ అయిపోయింది. టీజర్ బ్రహ్మాస్త్ర మూవీకి అటాచ్ కావచ్చు. డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ ఆనంద్. పఠాన్ మూవీ యశ్ రాజ్ స్పై యూనివర్స్లో ఒక పార్ట్. ఈ సిరీస్లో సల్మాన్ ఖాన్ ది టైగర్, రితి రోషన్ ది వార్ అండ్ ఇప్పుడు ఎస్ఆర్కేతో పఠాన్. ఫ్యూచర్లో వీళ్ళు కలిసి ఒకే మూవీలో కనిపించచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ మూవీ, బాలీవుడ్ వాళ్ళు స్పై యూనివర్స్తో వస్తే మన ప్రశాంత్ నీల్ మాస్ యూనివర్స్తో వస్తున్నాడు. సలార్ మేబీ ది పార్ట్ ఆఫ్ కేజీఎఫ్ అని రూమర్. ఈ మూవీలో కూడా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్. మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మేబీ 2023 సమ్మర్లో రిలీజ్ కావచ్చు. మూవీ రివ్యూస్ పాజిటివ్గా వస్తే బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ కావచ్చు. ఇందులో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో వీడియోని లైక్ చేయండి. RRR తర్వాత అందరూ రామ్ చరణ్ అండ్ NTR నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్. RC నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై శంకర్. అందరు ఈ మూవీలో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్లో ఉంటారని చెప్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. ఈ మూవీ కొంచెం డిలే కావచ్చు, ఎందుకంటే శంకర్ ఇండియన్ 2 డైరెక్ట్ చేయాలని కోర్ట్ ఆర్డర్ వచ్చింది. సెప్టెంబర్ ఎండ్ వరకు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కియారా అడ్వానీ దీంట్లో ఫీమేల్ లీడ్. ఆల్రెడీ కియారా అండ్ RC కలిసి ఒక మూవీ చేశారు. ఆ మూవీ గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. చూడాలి రామ్ చరణ్ని ఆన్ ఇండియా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. RRR తర్వాత సేమ్ గోస్ టు NTR. NTR 30 డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఆచార్య లాంటి పెద్ద దెబ్బ తర్వాత మంచి కంబ్యాక్ ఇవ్వాలి. కొరటాల శివ అండ్ NTR కాంబోలో ఆల్రెడీ జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. రీసెంట్గా NTR బర్త్డేకి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంట్లో NTR డైలాగ్ డెలివరీ అయితే సూపర్. చూడాలి వీళ్ళ బాలీవుడ్ డెబ్యూ ఎలా ఉంటుందో. ఇది పాన్ ఇండియా మూవీ అని ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకుంటా, బట్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీనే ఉంటుంది. ప్లస్ ఈ మూవీ తర్వాత NTR అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ ఉంది. నేనైతే ఈ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. జనగణమన, మీ అందరికి తెలుసు ఇది పూరి జగన్నాథ్ ది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. ఈ మూవీని మహేష్ బాబుతో అనుకున్నారు, బట్ బిజినెస్ మ్యాన్ ఫ్లాప్ అయిన తర్వాత అది కుదరలే. బట్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ తర్వాత వీళ్ళ కాంబోలో వస్తుంది జనగణమన. జనగణమనలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్. మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో ఈ కాంబో కోసం కామెంట్ చేయండి. బుట్టబొమ్మ దగ్గర స్టార్ట్ అయిన ఈ క్రేజ్ బాలీవుడ్లో పుష్ప ది పార్ట్ 1 పెద్ద హిట్ అయింది. పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ September 1st week స్టార్ట్ అవుతుంది అండ్ ప్లానింగ్ టు రిలీజ్ ది మూవీ ఇన్ December 2023. ప్రెసెంట్ అయితే స్టోరీ డిస్కషన్స్ అండ్ స్క్రీన్ ప్లే వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా ఉన్నారని రూమర్ వచ్చింది. యాక్చువల్గా అయితే పార్ట్ 1లో ఫహద్ ఫజీల్ రోల్ తను ప్లే చేయాలి, కానీ డేట్స్ వల్ల తను ఆ మూవీ చేయలేకపోయారు. ఈ రూమర్ నిజమైతే బాగుంది. అండ్ రీసెంట్గా ఫహద్ ఫజిల్ ఒక ఇంటర్వ్యూలో పుష్ప 3 ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇదే నిజమైతే పుష్ప ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ సిరీస్ అయిపోతుంది, బట్ స్టోరీని ఎక్కువ గుంజకపోతే చాలు. యాక్చువల్గా అయితే మూవీ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని వెబ్ సిరీస్ లాగా తీద్దాం అనుకున్నాడంట. వెబ్ సిరీస్ లాగా తీస్తే ఎలా ఉండేనో మూవీ, అంత క్రేజ్ వచ్చేది అంటారా? పుష్ప 1 లాగానే పుష్ప 2లో కూడా ఒక మాస్ సాంగ్ ఉంది.
చూడాలి పుష్ప టూ ఎలా ఉంటుందో. ప్రాజెక్ట్ కే ఇది ఇండియాలోనే ది కాస్ట్లీయెస్ట్ మూవీ. మూవీ బడ్జెట్ అరౌండ్ 600 crores. మూవీలో దీపికా, అమితాబ్, అండ్ దిశా పాట్ని ఉన్నారు. దిల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ ఉన్నారు అని రూమర్. మూవీ గురించి చాలా చెప్పుకుంటున్నారు. అవెంజర్స్ టైప్ లో ఉంటుంది అండ్ పాన్ వరల్డ్ మూవీ అని. చూడాలి ఈ మూవీ తర్వాత ప్రభాస్ లైన్అప్ ఎలా ఉంటుందో. మూవీ డైరెక్టెడ్ బై నాగశ్విన్. మూవీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ అస్. జవాన్ ఎస్ఆర్కి లైన్అప్ చాలా బాగుంది. ఈ మూవీలో ఎస్ఆర్కే యాంటీ హీరో క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంట. మొన్న వచ్చిన టీజర్లో లుక్ బాగుంది బట్ కాపీ చేశారు అంటున్నారు. నయనతార దీంట్లో ఫీమేల్ లీడ్. విజయ్ సేతుపతి కూడా ఉన్నారంట ఈ మూవీలో. మూవీలో తలపతి విజయ్ కేమియో కూడా ఉంది. జవాన్ డైరెక్టెడ్ బై అట్లీ. ఇదే కాదు ఇంకా చాలా పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. లైక్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. ఇది ఒక సూపర్ హీరో యూనివర్స్ లా తీస్తున్నారు. ఈ యూనివర్స్ లో ఇంకా మూవీ అధిరాని కూడా అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు అయితే రిలీజ్ అయిన ప్రతి టీజర్ క్వాలిటీ బాగుంది. అండ్ ఫ్రమ్ తమిళ్ లోకి వర్స్. వర్స్ కూడా ఉంది. విక్రమ్ మూవీ చాలా నచ్చింది నాకు. చూడాలి ఈ మూవీ సిరీస్ ఎలా షేప్ అప్ అవుతుందో. అండ్ ఇవే అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్. నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. So from all the audience and my fans, please support him.